జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గద్వాల్ అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ శశాంక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్, ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని పొందుపరిచి సంబంధిత అధికారులకు అందించాలనే అంశంపై, ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు, ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన గద్వాల్ అలంపూర్ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తిగా వారు ఖర్చు పెట్టే అంశాలను, పోటీలో పాల్గొనే అభ్యర్థుల యొక్క పూర్తి సమాచారం పొందుపరిచి సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలనే అంశాలపై కూడా వచ్చిన వారందరికీ క్లుప్తంగా వివరించారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఇలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఒకవేళ అధికారులు చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, అన్ని విషయాలను సంబంధిత అధికారి గద్వాల్ అలంపూర్ నియోజకవర్గాల పార్టీ నాయకులకు తెలిపారు. గద్వాల్ కాన్స్టెన్సీకి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఫర్ లేబర్ మహేష్ గారు ఉన్నారు, అండ్ అలంపూర్ కాన్స్టెన్సీకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రసాదరావు గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఏదైనా సందర్భంలో సందేహాలు ఉన్నా, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకొని రండి, అది కమిటీ ముందర పెట్టడం జరుగుతుంది. కాన్స్టెన్సీ లెవెల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇది అటెండ్ అయ్యారు కాబట్టి మీరైనా లేకపోతే మీ తర్వాత ఉన్న నాయకులు, ప్రతినిధులైనా వారు అటెండ్ అవ్వగలిగితే బాగుంటుంది. కాన్స్టెన్సీ లెవెల్లో రెండు చోట్ల గద్వాల్ అట్లాగే అలంపూర్ రెండు చోట్ల కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మరొకసారి ఒక రెండు మూడు రోజుల తర్వాత మరొకసారి నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా రాలేకపోయిన వాళ్ళు ఉన్నా, తర్వాత మీ తర్వాత వాళ్ళు ఉన్నా కానీ అటెండ్ చేసే అవకాశం ఇవ్వడం వర్తిస్తుంది. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు సోషల్ మీడియా మీద, ఫేస్బుక్ మీద, ట్విట్టర్ మీద, దేని మీద చేసినా కానీ దాని సర్టిఫికేషన్ లేకుండా చేస్తే అది ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది, అది చట్టరీత్యా కూడా నేరం అవుతుంది. కాబట్టి పర్మిషన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. పర్మిషన్ కోసం మనం ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. కమిటీ అన్నది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చైర్మన్గా ఉంటారు, తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న ఆర్ఓ జేసీ గారు కూడా మెంబర్గా ఉంటారు, తర్వాత ఈపీఆర్ఓ గారి కన్వీనర్గా ఉండడం జరుగుతుంది దీంట్లో. అట్లాగే ఈ వాటర్ గ్రిడ్ గారిని ఒక టెక్నికల్ పర్సన్గా తీసుకోవడం జరిగింది. అట్లాగే సీనియర్ సిటిజన్ రిటైర్డ్ పర్సన్ కృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఇది ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది, కానీ మాత్రం సర్వేలెన్స్ చేయమని చెప్పేసి ఈ ఎక్స్పెండిచర్ మీద నామినేషన్స్ ఫైల్ అయిన తర్వాత క్యాండిడేట్ అకౌంట్లోకి వెళ్ళడం, అప్పటి వరకు పార్టీ అకౌంట్లోకి రాయడం, ఇవన్నీ విషయాలు చాలామంది మీలో ఇంతకుముందు ఎన్నికలు చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. అదే పద్ధతిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ గైడ్ లైన్స్ని పట్టుకొని బట్టి మనం నడుచుకోవడం జరుగుతుంది. తర్వాత మీడియా మిత్రులకి స్పెసిఫిక్గా చెప్పదలుచుకుని ఏంటి అంటే, అగస్టిన్ గారు తారతమ్యాలకు తావు లేకుండా ఖచ్చితంగా దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏం అమలు చేస్తాము అన్నది మీకు కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఖర్చు విషయంలో కూడా మన కొన్ని రెండు నియోజకవర్గాల పరిధిలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే అకౌంటింగ్ టీమ్స్ని అపాయింట్ చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 3 షిఫ్ట్స్లో 3 డిఫరెంట్ టీమ్స్ని పెట్టడం జరిగింది కాన్స్టెన్సీకి. అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ని 3 షిఫ్ట్స్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3 షిఫ్ట్స్లో 3 టీమ్స్ని పెట్టడం జరిగింది. అండ్ ప్రతి మండలంలో కూడా ఎన్పీడీఓ లేకపోతే ఈఓపీఆర్ని లేకపోతే సూపరింటెండెంట్ని మండలానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయాల్సిన నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అండ్ కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి దశలో కూడా, ప్రతి స్థాయిలో కూడా కమిటీని ఏర్పాటు చేసుకుని ఎవరు ఏం పని చేయాలి అని చెప్పేసి స్పెసిఫిక్గా ఎవరి పనులను వారికి అప్పగించడం జరిగింది. ఆ ఆఫీస్ కూడా మీకు రిటర్నింగ్ ఆఫీసర్స్ నుంచి మీరు తీసుకునే అవకాశం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అన్నది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చూస్తారో అన్న విషయం అయితే మేము చెప్పలేదు. అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ప్రింట్ చేయాల్సిన
టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డిపిఆర్ఓ సీతారాం గారు కన్వీనర్గా ఉంటారు. అట్లాగే నాతో పాటు ఈ వాటర్ గ్రిడ్ ఇందులో ఉండడం జరుగుతుంది. అట్లాగే కృష్ణారెడ్డి గారు సీనియర్ సిటిజన్గా రిటైర్డ్ పర్సన్ ఉన్నారు, సీనియర్ సిటిజన్ ఉన్నారు, ఆయన కూడా దీంట్లో కమిటీలో మెంబర్గా ఉంటారు. ఇచ్చిన 48 గంటల్లో దీన్ని సరిచూసి ఏమైనా తప్పులు ఉంటే చెప్పడం కమిటీ బాధ్యత. తర్వాత 24 గంటల లోపల దాన్ని సరిచేయడం అన్నది ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు చేయాల్సిన పని అనేది.